చైనా తీరే అంత చెప్పేదొకటి చేసేదొకటి చైనా చెప్పే వాటిలో సగానికి పైగా అబద్ధాలే ఉంటాయి నిజాలు చెప్పడం పారదర్శకంగా వ్యవహరించడం ఆ దేశం చరిత్రలోనే లేదు మాయమాటలతో మోసం చేయడం నమ్మించి నట్టేట ముంచడం వెన్నుపోటు యుద్ధాలు చేయడం డ్రాగన్ కంట్రీకి అలవాటైన కంట్రీ వేషాలే ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ చైనా దొంగబుద్ధులు బయటపడ్డాయి మొదట్ నుంచి అనుమానిస్తున్నట్టుగానే కరోనా లెక్కల్ని చైనా దాచిపెట్టింది తీరా ప్రపంచ దేశాలన్నీ అసహ్యంగా చూడడంతో వేరే దారి లేక అసలు లెక్కలు బయటపెడుతోంది ఏప్రిల్ 15 వరకు కూడా చైనాలో మృతుల సంఖ్య 3300 గానే ఉంది 16 17 తేదీల్లో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి కరోనా మృతుల సంఖ్య ఏకంగా 4632 కు పెరిగింది 1290 మందిని కొత్తగా కరోనా మృతుల జాబితాలో చేర్చారు అంటే దాదాపు 50% ఎక్కువ మృతుల్ని చూపించింది పైగా జనవరి ఫిబ్రవరి నెలల్లో వైద్య సిబ్బంది అధికారులు బిజీ బిజీగా ఉండడంతో మరణాల్ని నమోదు చేయడం ఆలస్యమైందని వింత వివరణ ఇచ్చింది చాలా మంది ఇళ్లలోనే చనిపోయారని అందుకే కరోనా లిస్టును అప్డేట్ చేయలేకపోయామని చెప్పుకొచ్చింది అయితే చైనా మాటల్ని ఎవరూ నమ్మడం లేదు ఎందుకంటే చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక దేశం అత్యాధునిక సాంకేతికత ఆ దేశం వద్ద ఉంది అంతటి బలమైన దేశం మృతుల జాబితాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవడం పెద్ద కుట్ర అని చాలా మంది బలంగా చెబుతున్నారు ఇన్నాళ్ళు మృతుల సంఖ్యను పెంచని చైనా ప్రభుత్వం ఒక్కసారిగా ఎందుకు మార్చేసిందని ప్రపంచ దేశాలు సూటిగా ప్రశ్నించాయి వుహాన్లో 2579 మంది కరోనాతో చనిపోయారని చైనా ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఏప్రిల్ 2వ వారం వరకు కూడా ఇదే వాదన ఈ లెక్క తప్పని మరణాల సంఖ్యను చైనా తక్కువ చేసి చూపిస్తోందని ఇతర దేశాలు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు వాస్తవాలు బయటపెట్టాలని ఎంతగా మొత్తుకున్నా ఖాతరు చేయలేదు పైగా తమ దగ్గర కొత్తగా కరోనాతో ఎవరూ చనిపోలేదని చెప్పుకొచ్చింది అమెరికా యూరప్ దేశాల్లో రోజుకు వందల మంది చనిపోతున్నప్పటికీ చైనాలో మాత్రం డెత్ రేట్ని అలాగే ఉంచేశారు మరణాల సంఖ్య 3300 దాటి చూపించలేదు ఏప్రిల్ 16-17 తేదీల్లో ఒక్కసారిగా మరణాల సంఖ్యను 1290 పెంచేసింది దాంతో చైనాపై అనుమానాలు మరింత బలపడ్డాయి కరోనా వైరస్ వుహాన్లోనే పుట్టిందని అందరికీ తెలుసు మొదట్లో అక్కడే వ్యాధి విజృంభించింది ఆ తర్వాత ఇతర దేశాలకు అంటుకుంది అమెరికా ఇటలీ స్పెయిన్లలో మరణ మృదంగం మోగించింది ఆ దేశాల్లో మరణాలు కేసులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి విచిత్రంగా చైనాలో మాత్రం కేసులు మృతుల సంఖ్య పెరగలేదు మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ 2వ వారం వరకు చైనాలో కరోనా బాధితులు మృతుల జాబితాలో పెద్దగా మార్పులు లేవు ఎప్పుడు చూసినా 82,000 మంది బాధితులు 3,200 మంది మృతులే కనిపించారు వైరస్ పుట్టిన చైనాలోనే మృతులు బాధితుల సంఖ్యలో మార్పులు లేకపోవడంతో ప్రపంచ దేశాలు అనుమానపడ్డాయి తాజాగా చైనా ప్రభుత్వం కరోనా కేసుల్ని పెంచడంతో ప్రపంచ దేశాల అనుమానాలు నిజమయ్యాయి అమెరికా ఇటలీ స్పెయిన్ ఇరాన్ పరిస్థితిని చూసిన వారెవరూ చైనా మరణాల సంఖ్యను నమ్మడం లేదు ఇప్పుడు సొంత దేశస్తులు కూడా చైనా ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరంలోని పరిస్థితులే అందుకు కారణం వుహాన్లోని శ్మశాన వాటికల్లో వేల సంఖ్యలో చితాభస్మం కుండలు కనిపిస్తున్నాయి ఇంత పెద్ద మొత్తంలో చితాభస్మం కుండలుండడంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని బలంగా చెబుతున్నారు కనీసం 40,000 మంది కరోనాతో చనిపోయి ఉంటారని చెబుతున్నారు వుహాన్లో 8 శ్మశాన వాటికల్లో 2500 చొప్పున 20,000 కుండలు వచ్చాయి ఈ లెక్కన కనీసం 20,000 మందైనా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు సావుల విషయంలోనే కాదు వైద్య పరికరాల విషయంలోనూ చైనాది దొంగబుద్ధే వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టిన చైనా ఇతర దేశాలకు నకిలీ వైద్య పరికరాలు పంపించి ఆ దేశాలని దారుణంగా దెబ్బతీసింది కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఐరోపా దేశాలు చైనా నుంచి కిట్లు తెప్పించుకున్నాయి మాస్కులు హ్యాండ్ గ్లౌస్ శానిటరీ వస్తువులు చైనా నుంచి ఎగుమతి అయ్యాయి కానీ అందులోనూ నమ్మక ద్రోహం జరిగింది కరోనా టెస్టింగ్ కిట్లు సహా చైనా నుంచి వచ్చిన వైద్య పరికరాల్లో నాణ్యత తక్కువగా ఉందని బయటపడింది దాంతో ఆ దేశాలన్నీ చైనా కిట్లను పక్కకు పెట్టేశాయి పైగా చైనా నుంచి మెడికల్ సామాగ్రి దిగుమతి చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాయి